నమస్తే. కల్కి నుంచి గ్లిమ్స్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు అంటూ ఉన్నటువంటి ఒక మూవీకి సంబంధించి మాత్రం అదిరిపోయే గ్లిమ్స్ అనుకోవచ్చు. అది ఫస్ట్ మొదటిగా అశ్వత్థామ సంబంధించి అమితాబ్ బచ్చన్ గారి గ్లిమ్స్ అయితే వచ్చేసింది. అయితే ఈ యొక్క గ్లిమ్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో మొత్తానికి అమితాబ్ బచ్చన్ సంబంధించి అశ్వత్థాముడి గెటప్లో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గ్లిమ్స్ వచ్చేసింది. సో సినిమా యాక్చువల్గా మరికొద్ది రోజుల్లో చూడబోతున్నాం అనుకుంది, కాస్త అది కొద్దిగా పోస్ట్పోన్ అయింది ఇతర కాలాలను. సో గ్లిమ్స్ చూస్తే మీకు ఎలా అనిపించింది? అంటే గ్లిమ్స్ చూస్తే అది మహాభారతం మొదలైన కథని మనకు అర్థమవుతుంది. అసలు అశ్వత్థామ చనిపోయాడు అనే మాటనే ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఒక కీలకమైన పాయింట్. అవును. అంటే ద్రోణాచార్యుని మనల్ని ఓడించడం కోసం, చంపడం కోసం అశ్వత్థామ అనే ఏనుగు అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు గట్టిగా అంటాడు. కానీ చనిపోయింది కొంచెం ఏనుగు, అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని చెప్తాడు ధర్మరాజు. ఇది శ్రీకృష్ణ వ్యూహంగా మనకు చెప్తారన్నమాట. అంటే అప్పుడు ఏంటంటే దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని అంతమొందిస్తాడు ఆ కథలో. అప్పుడు ద్రోణాచార్యుడు చనిపోతాడు. కానీ అశ్వత్థామ మాత్రం తనకి వరాలు ఉంటాయి, తనకి సజీవంగా ఉండే వరం ఉంది కాబట్టి అశ్వత్థామ ఇప్పటికీ నైమిషారణ్యంలో తిరుగుతూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. తనకి కుష్ఠరోగం ఉంది, కొన్ని శాపాల వశత్తు అందుకని అతను ఆ గాయాలతోనే తిరుగుతూ ఉంటాడు నైమిషారణ్యంలో అంటూ ఉంటారు అన్నమాట. ఈ కల్కి సినిమా స్టార్ట్ అయినప్పుడే ఇది టైం ట్రావెల్ కథాంశం కాబట్టి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంటర్ అయినప్పుడు కూడా ఊహాగానాలు వచ్చినాయి. ఈ పాత్ర ఎవరు ఏంటని సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఆ పాత్ర ఎవరో కాదు అశ్వత్థామని ఈరోజు రివీల్ చేశారు. అది అయితే ఇద్దరు చిన్నపిల్లలు వచ్చి అక్కడ పలకరించే విధానాన్ని కావచ్చు, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక సన్నివేశానికి అంటే ఇప్పుడున్నటువంటి ఒక సిచ్యువేషన్ అనుకోవచ్చా, లేదా ఇది కూడా గతం లేదు? అది పిల్లడు అంటాడు కదా, నా పేరు రాయ సంథింగ్ చెప్తాడు. రాయ నీ పేరేంటి అని అడుగుతాడు అతను. ఆ కుర్రాడు అడిగితే అక్కడ అమితాబ్తో చెప్పిస్తారన్నమాట, నేను ద్రోణాచార్యుడు కొడుకుని అశ్వత్థామని చెప్పడం కనిపిస్తుంది. ఆ కుర్రాడు నీకు ఏ భాష వచ్చు, నీకు తెలుగులో నీకు చెప్పాలా, తమిళంలో చెప్పాలా, హిందీలో చెప్పాలా అంటూ ఉంటాడు. నువ్వు ఈ కాలం వాడివి కాదు కదా అనే మాట. అది కూడా పాయింటే కదా, మరి అశ్వత్థామ కాలంలో ఏ భాషలో వాళ్ళు మాట్లాడారు ఏంటి అనేది కీలక అంశం. మరి ఈ కుర్రవాడు తెలుగు సినిమా కాబట్టి ఈ కుర్రవాడు అతను అడగడం కూడా చూపించారు ఈ సినిమాలో. కాబట్టి అశ్వత్థామ ఈ కథ మహాభారతంలో మొదలయ్యి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర వేసిన అమితాబ్ బచ్చన్ నోట దశావతారాల్లో ఆ కల్కి కోసం నేను ఎదురు చూస్తున్నాను, సమయం ఆసన్నమైంది, ఒక భీకర యుద్ధం జరగబోతుంది అని చెప్పి డైలాగులు కూడా మనకు అమితాబ్ నోట వచ్చినాయి. అయితే ఇక్కడ వెను వెంటనే అమితాబ్ బచ్చన్ గెటప్ కావచ్చు, అక్కడ కత్తి తీయడం కావచ్చు, దాంతో ఒక స్పార్క్ అంటే దీపాన్ని వెలిగించడం కావచ్చు, శివుడికి నిత్యం అభిషేకం చేస్తూ ఉన్నటువంటి ఒక గెట్ మనకి సీన్స్ కనిపించాయి. సో ఆ గెటప్లో కానీ ఆ యొక్క కత్తి తిప్పేయడం దగ్గర మీకు ఎలా అనిపించింది? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 83 ఏళ్ళు అమితాబ్ బచ్చన్ని యంగ్గా చూపించారు ఒక సన్నివేశంలో, మనకు అది ఇంట్లో గ్లిమ్స్లో కనిపించింది. అంటే ఏఐ టెక్నాలజీతో అమితాబ్ని ఒక వయసులో ఉన్న అమితాబ్ని చూపించినట్టుగా చూపించారు. కాబట్టి అంటే ఇక్కడ అమితాబ్ రూపం కూడా ఈ మనకు ముసుగుతో ఉన్న గెటప్ కాకుండా ఈ రూపాన్ని కూడా రివీల్ చేశారంటే కథ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మహాభారత కాలంలో కూడా అమితాబ్ యంగ్ గెటప్లో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదిగాక అశ్వత్థాముడికి ఇక్కడ ఒక మనీ ఉంటుంది, ఆ మనీ కూడా మనకి చాలా క్లియర్ కట్గా వెళ్తూ వెళ్తున్నప్పుడు ఇక్కడ వెలుగుతూ వస్తుంటుంది ఒక మనీ. సో దాని గురించి ఏం చెప్తారు? అదేనండి, అక్కడ ఇవన్నీ కూడా చాలా అధ్యయనం చేశారు, కూలంకషంగా అధ్యయనం చేసి సినిమా చేశారనిపిస్తుంది. ఏది మిస్ అవ్వకూడదు, ఎందుకంటే టైం ట్రావెల్ కథాంశం కాబట్టి. ఇప్పుడు ఈ కుర్రవాడితో ఇక్కడ మొదలుపెట్టినా కానీ అమితాబ్ బచ్చన్ పాత్ర మహాభారతం నుంచి ఇప్పుడు తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్నీ కూడా ఆ పాత్రకి ఊహించుకుని ఈ పాత్ర ఇలా ఉంటుంది అని డిజైన్ చేసుకుని ఆ గెటప్ని అలా చేశారు. అమితాబ్తో మరి ఆ పాత్ర చేయించడం విశేషం కదా, పాన్ ఇండియా స్థాయిలో సినిమా కాబట్టి ప్రతిదీ, ఈ మణి ఏంటి, దానికి ఉన్న తలకి ఆ కట్లు కట్టుకోవడం వెనకాల ఉన్న కథ ఏంటి, ఇవన్నీ కూడా రివీల్ చేస్తారు సినిమాలో. ఎందుకంటే ఒక అమితాబ్ పాత్ర కాకుండా మీరు కల్కి పాత్ర, అంటే దశావతారాల్లో వచ్చే కల్కి పాత్రే ఈ టైం ట్రావెల్ పాత్ర లింక్ పెట్టారు. నిజానికి మనకి టైం ట్రావెల్ ద్వారా కల్కి వస్తాడని మనకు పురాణాలు ఎక్కడ చెప్పాల. పురాణాలు చెప్పింది ఏంటి, దశావతారాలలో భాగంగా చివరి అవతారం కల్కి అవతారం అని చెప్పి విష్ణుమూర్తి అనటం. ఆ విష్ణుమూర్తి అవతారం కలికి అవతారం కలియుగ చివరంలో, కలియుగం చివరిలో కల్కి వస్తాడని చెప్పి నమ్ముతూ ఉంటారు అందరూ. దాన్ని ఏం చేశారంటే దీంట్లో టైం ట్రావెల్ కథాంశంతో ముడిపెట్టారు. టైం ట్రావెల్ కథాంశంతో ముడిపెట్టి కల్కి రూపంలోనే వచ్చేట్టుగా
చూపించారు. నిజమైన కలికినా లేకపోతే ఈ కలికి ఏమిటి అనేది కూడా ఇందులో కీలకమైన అంశం. అది మనకి సినిమా వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేం. ఇది దశావతారాలు కలికి అవతారమా ప్రభాస్ అనేది, లేకపోతే అవతారం వేరే ఉందా, దాన్ని టైం ట్రావెల్ ఎలా ముడిపెట్టారు, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయండి. సో మొత్తానికి గ్లింప్స్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎలా ఉన్నాయి, పెరిగాయనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు రాబోయే సినిమాల్లో డేట్ ఇవాళ కూడా వాళ్ళ గ్లింప్స్ టైంలో కూడా రిలీజ్ డేట్ ఇవ్వాల, కాబట్టి సినిమా రిలీజ్ అనేది మే 9 జరగదనేది క్లియర్గా అర్థమైపోతుంది. కాకపోతే ఇప్పుడు అమితాబ్ పాత్ర రివీల్ చేసినట్టుగానే ఇంకా కొన్ని పాత్రలు రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు కమలహాసన్ ఉన్నాడని చెప్తున్నారు, ఇలా రకరకాల వ్యక్తులు ఉన్నారు దీంట్లో, వాళ్ళందరి పాత్రల్లో కూడా నేను అనుకోవటం చాలామందిని మనం చూడబోతున్నాం అని అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎందుకంటే మహాభారతంలో మొదలైందంటే అక్కడ ఆర్టిస్టులు ఏ పాత్రలు, భీష్ముడు కానీ లేదా అర్జునుడు కానీ శ్రీకృష్ణుడు కానీ వీళ్ళందరూ కనిపిస్తారా, కొన్ని పాత్రలే కనిపిస్తాయా, మహాభారత టైంలో ద్వాపరయుగంలో ఎక్కడ ఈ కథ మొదలైంది అంటే ఆ ద్వాపరయుగానికి ఆయన వెళ్తాడు కానీ కథ అంతా చూపించరు కదా, టైం ట్రావెల్తో అక్కడ వెళ్తారు బహుశా నేను అనుకోవటం. అక్కడి నుంచి మళ్ళీ ఫ్యూచర్కి ట్రావెల్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఏ అంశాలు ముడిపెట్టి తీశారు దీంతో కలిపి సినిమాని, ఎందుకంటే మన పురాణాలని కలిపి టైం ట్రావెల్తో మిక్స్ చేసి చేయడం అనేది ఒక కొత్త కాన్సెప్ట్. చాలా కథాంశాలు వచ్చినాయి కానీ ఈ తరహాలో ఇంతవరకు మనకు సినిమా రాలా. ఒక తెలుగు తెర మీద మాత్రం ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పొచ్చు దీన్ని. సో వైజయంతి మూవీస్కి కూడా ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ మూవీ మళ్ళీ కలికి కాబోతుంది అని చెప్పి అనుకోవచ్చా? వైజయంతి మూవీస్కి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయిలోకి వచ్చేసిందని మనకి ఈ సినిమాతో నిరూపణ అవుతుంది. మరి కలికి సినిమా ఎన్ని భాగాలుగా వస్తుంది, దీన్ని ఇక్కడ తాపేస్తారా, దీనికి ఎందుకంటే ఇట్లాంటి తరహా కథలను ఎన్ని సినిమాలని చేయొచ్చు మనకి, ఈ తరహా ఒకసారి ఇట్లాంటి ప్రయోగం చేస్తే దీన్ని ఎన్ని భాగాలు చేసుకున్నా జనం చూస్తారు, దీన్ని ఎక్కడైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ కాపీ రైట్ వీళ్ళ కింద దక్కుద్ది, టైం ట్రావెల్ ముడిపెట్టి ఈ కలికి సిరీస్ చేయటం అనేది. బహుశా ఇది సక్సెస్ అయితే ఇదే ఫార్ములాతో వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు, ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మహాభారతం వెళ్ళారు, ఇంకా రామాయణ కాలానికి కాడికి వెళ్ళిపోవటం, అంతకుముందు కాలానికి యుగాల్లోకి వెళ్ళిపోవటం, ఈ టైం ట్రావెల్లో వచ్చిన తర్వాత కాలమే కాలమే భగవంతుడి స్వరూపం. భగవంతుడు ఎవరంటే కాలమే అని చెప్తాడు కదా భగవద్గీతలో, కాలస్వరూపుడు భగవంతుడు. ఏ కాలంలోకైనా మనం వెళ్ళొచ్చు టైం ట్రావెల్తో, కాబట్టి టైం ట్రావెల్ కథాంశం తీసుకున్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ కాలం మీదకైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి రిలీజ్ డేట్ మాత్రం మీరు అన్నట్టు ప్రకటించలేదు, దానికి సంబంధించి ఒక అప్డేట్ రావాలని చెప్పుకోరు. ఇంకోటి ఏంటంటే ఈ టైం ట్రావెల్కి సంబంధించిన ఒక సినిమా కూడా గతంలో వచ్చింది, అది టైం ట్రావెల్తో వాడు ఫ్యూచర్కి తన వెనక్కి వెళ్తాడు, భూతకాలానికి వెళ్ళిపోయి తన తల్లిదండ్రులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి చేసుకుంటారు కదా తల్లిదండ్రులు, వాళ్ళని కల వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆపాలని చూస్తాడు అతను, వాళ్ళకి ప్రేమించకుండా ఆపుదామని ట్రై చేస్తాడు. ఆ ట్రై చేస్తే అతను మునికికే ఇబ్బంది కదా, మళ్ళీ తను రాలేడుగా పుట్టాడు కదా బ్యాక్ టు ది ఫ్యూచర్ అని సినిమా. ఓకే, అది కొత్త కాన్సెప్ట్. ఇట్లాంటి ప్రయోగాలు చేయటం అనేది నిజంగా ఇప్పుడు ఈ ప్రయోగాత్మక సినిమాల వైపు జనం మొగ్గు చూపుతున్నారు కాబట్టి కలికి ఆ విధంగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో చూద్దాం సార్, రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించాలైతే కోరుకుందాం. థ్యాంక్ యూ అండి.